ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇయర్స్ బట్టి కెమెరాస్ అన్ని చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. జగదంబ థియేటర్ 1970లో ఓపెన్ చేసాం యాజ్ అ 70mm ఫార్మాట్ కింద. దాని తర్వాత ఈవెన్చువలీ డిజిటల్ ఫార్మాట్స్ వచ్చాయి. సో సమ్ 12 ఇయర్స్ బ్యాక్ డిజిటల్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డిజిటల్ టెక్నాలజీ కంటిన్యూ అవుతుంది, కానీ ప్రొజెక్షన్ సిస్టమ్ చేంజెస్ ఏం రాలే. ఫర్ ఎగ్జాంపుల్ మీ కెమెరాస్లోని ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ప్రతి కెమెరాలో డెవలప్మెంట్స్ వస్తున్నాయి, 2K అని 4K అని 8K అని వస్తున్నాయి, కానీ అంత రెజల్యూషన్తో స్క్రీన్ మీద ప్లే చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్తో వీ కెన్ ప్లే దట్. ఇప్పుడు మీరు కెమెరా మీద చాలా మంచి ఫిల్టర్స్, కాస్ట్లీ ఫిల్టర్స్ పెట్టి సినిమా ప్రొడక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వీర్ అయ్యి ఎక్కడికో ఫ్రాన్స్, సౌత్ ఫ్రాన్స్కి వెళ్ళి షూటింగ్ చేశారు. అక్కడ ఉన్న కలర్స్, అక్కడ వాళ్ళ కెమెరామెన్ యూజ్ చేసిన ఫిల్టర్స్, అవన్నీ కూడా మీకు మంచి క్లారిటీతో అనుభవించాలంటే, ఆ పిక్చర్ని అనుభవించాలంటే, ఆ కెమెరామ్యాన్ అనుకున్నట్టుగా అనుభవించాలంటే మన ప్రేక్షకులు ఈ ప్రొజెక్టర్తో ఈ స్క్రీన్ మీద చూస్తే మనకి ఆ పూర్తి అనుభవం వస్తుంది. అదే అనమాట, ఇది న్యాచురల్గా ఉంటుంది, అదే దీని సారాంశం. ఇప్పుడు మీకు ఎవ్రీ కంపెనీ కెమెరా కంపెనీస్ కూడా ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాయి, కానీ అవి మేము ట్రూగా ప్లే చేయగలం. ఇప్పుడు లేదు లేదు, సేమ్ రేట్స్. నా పేరు వెంకటేష్, నేను టెక్నాలజీ పార్ట్నర్. జగదాంబ థియేటర్లో మనం మన ఇండియాలోనే లార్జెస్ట్ హై ల్యూమినెన్స్ ప్రొజెక్టర్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇండియాలోనే సింగిల్ థియేటర్లో మనం ఈ హై ల్యూమినెన్స్ లేజర్ ప్రొజెక్టర్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి యాక్చువల్గా మనకి దీంట్లో ట్రూ ఆర్జీబీ కలర్స్ అనేవి ప్లే అవుతాయి, అన్నట్టు ప్లేబ్యాక్ అవుతాయి. అలానే కంటెంట్ కూడా హై ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఏ ప్రొజెక్టర్లో కూడా మనకి 4K 120fps సపోర్ట్ లేదు. ఈవెన్ వరల్డ్లోనే ఇది ద బిగ్గెస్ట్ ప్రొజెక్టర్ అన్నట్టు, హై వాల్యూమ్స్ టెక్నాలజీ పరంగా సపోర్ట్ చేసే ఫార్మాట్.